కాశీలో సుమన్ టీవీ, స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. గౌదాలియా రోడ్లు ఉన్న ఈ కాశీ చాట్ బండర్లో చాట్ తిన్నాం కదా, మరి ఫుల్ గా చాట్ తిన్న తర్వాత బనారస్ వచ్చి బనారసి పాన్ తినకపోతే ఏం లాభం చెప్పరు. అందుకోసమే ఈ షాప్ కి పక్కనే చాలా ఫేమస్ కుబేర్ పాన్ బండార్ అని ఒక జాగు ఉంది. సో ఇక్కడ అద్భుతంగా ఉంటుందట పాను. అండ్ ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా మనకి ముఖ్యంగా తెలంగాణలో కూడా పాన్ బాగా తింటారు, ఆంధ్రాలో కూడా తింటారు బాగా, కిల్లి అంటారు ఇక్కడ పాన్ అంటారు అంతే. సో ఇక్కడ పాన్ ఏంది ఫేమస్, సో బనారసి పాన్ అంటే ఎట్లుంటుంది అది ఇక్కడ వాళ్ళు తయారీ చూద్దాము అండ్ తిని చూద్దాం మనం. రండి. నమస్కార్ భయ్యా. తో హమ్ ఏ కుబేర్ పాన్ బహుత్ ఫేమస్ హే యాపే కర్కే యాపే ఆయే. తో పాన్ మే కౌన్సే కౌన్సే తరహ కి పాన్ మిలేగా యాపే? మేడం యాపే 7-8 వెరైటీయా మిల్తీ హై. ఆహా. జైసే నవరతన్ హై, కేసరియా పాన్ హై, గోల్డెన్ పాన్ హై, ఫైర్ పాన్ హై, చాక్లెట్ పాన్ హై. ఓ. ఔర్ వైసే తమామ్ దేఖియే వహాన్ పే బోర్డ్ హై. అచ్చా, తో పాంచ్ తరహ కి పాన్? కై తరహ కి వెరైటీయా హై. అచ్చా, వో క్యా హై? వో లాస్ట్ వాలా 250 వాలా క్యా హై? వో గోల్డెన్ పాన్ హై. अच्छा, वो 24 कैरेट गोल्ड है क्या? गोल्ड हाँ, गोल्ड है पान. అసలు ఏంది అసలు ఇక్కడ రండి, మీకు ఒకటి చూపిస్తా. అక్కడ పాన్లది రేట్ చార్ట్ ఉంది చూసిరా, అలా లాస్ట్ పాన్ చూడండి ఒకసారి, 250 రూపీస్ అంట. అది ఏంది అని అడిగితే గోల్డెన్ మీఠా పాన్ అని ఉంది చూసిరా, కేసరియా గోల్డెన్ మీఠా పాన్ అని రాసింది ఉంది హిందీలో. అది 250 రూపీస్ అంట పాన్. మనం ఇందాక కడుపు నిండా చాట్ తిన్నాం, విచ్ ఇస్ అబౌట్ 50 రూపీస్, బట్ ఇక్కడ గోల్డెన్ పాన్ ఏదైతే ఉందో అది 250 రూపీస్. ఎందుకు అని అంటే దానిపైన వేసిన ఈ షీట్ ఉంది కదా, ఈ షీట్ ఏదైతే ఉందో ఇది 24 క్యారెట్ గోల్డ్ అట. సో గోల్డ్ షీట్తో చేసారు కాబట్టి పాన్ విలువ 250 రూపాయలు అది. సో ఇక్కడ మనం పాన్ చేయించుకుందాం. మొత్తం మీద ఈ పాన్ షాప్లో ఏంటంటే 5 రకాల పాన్లు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ నా కళ్ళు దానిపైన పోయినాయి, బట్ మిగతా పాన్లు చూద్దాం. యా పేరు మీనాక్షి పాన్ మిలేగా? మీనాక్షి మే మీఠా మిలేగా నా? హాం మిలేగా బిల్కుల్. తో ఉస్మే క్యా క్యా డాల్తే ఆప్ మేకు బతా దీజియే నా. మీనాక్షి చట్నీ హై, ఆప్ నవరత్న చట్నీ ఖాయేంగే, వో భీ ఆప్కో రహా జాయేగా. అచ్చా, థోడా మింట్ వాలా ఫ్లేవర్ చాహియే మేరేకు. మింట్ వాలా ఫ్లేవర్ ఆప్ దే దేనా, కేసరియా వాలా. తో యే క్యా హై? యే సఫ్రాన్ కేసర్ కఫే మే బనా హువా కఠా ఇసే చలే ఆతా. కేసర్ క్యా? సఫ్రాన్ మే పూరా బనా హువా యే కఠా. अच्छा, तो इसमें क्या क्या रहेगा? इसमें सैफ्रॉन रहता है. हाँ हाँ. आप जब खाएंगे तो उसका सैफ्रॉन का टेस्ट आएगा, बाकी और अलग से मसाला उसमें डाला जाएगा. अच्छा, दाल से बनाया जाएगा. ఏదే తుందో కొంచెం నేను అడిగింది ఏంది అంటే ఆయనని, నాకు కొంచెం మింట్ ఫ్లేవర్లో మంచి పాన్ కావాలని అడిగిన. అడిగితే ఆయన ఏమంటుండంటే దీంతో చేస్తుంది అని అన్నాడు. ఇల్లు ఏమేస్తారు అని అంటే, కేసరి అంటే మనం కుంకుమ పువ్వు అంటాం కదా, ఆ కుంకుమ పువ్వు వేస్తారంటే దాంతోపాటు కొన్ని మసాలాలు యాడ్ చేస్తామని చెప్తుండ్రు, కానీ అవి ఏంటో చెప్తలేడు. సో మొత్తం మీద దీంతో కొంచెం మింట్ ఫ్లేవర్ వచ్చేలాగా ఒక మంచి పాన్ చేయించుకుందాం మనం. ఆగుండు. ఆర్ క్యా క్యా లగేగా ఇస్మే? ప్లీజ్. అసలు సో ఇంత పెద్ద పాన్ పైన, అండ్ ఇట్స్ అ 24 క్యారెట్ గోల్డ్ పాన్, 24 క్యారెట్ గోల్డ్ పాన్ కాబట్టి 250 రూపాయలు ఈ పాన్ విలువ. సో ఇప్పుడు నేను తింటున్న ఈ పాన్, ఈ కుబేర్ పాన్ బండార్ ఏదైతే ఉందో ఇక్కడ చాలా బాగా కాస్ట్లీ అండ్ మంచి ఫ్లేవర్స్ ఉన్న పాన్ అనమాట. తిని చూద్దాం. ఇట్లా గోల్డ్ ప్లేట్లో పెట్టించారు. సో దిస్ ఇస్ అ ఎడిబుల్ గోల్డ్, తినొచ్చు మంచిది. ఏ దుకాన్ కప్సే భయ్యా? 200 ఇయర్స్ అంత చరిత్ర ఉందన్నమాట దీనికి కూడా. 200 ఇయర్స్ నుంచి వెళ్ళి దుకాణం ఉంది.
యాక్చువల్గా నాకు పాన్ మొత్తం ఒకటేసారి తినడం ఇష్టం, కానీ చాలా పెద్దగా ఉంది. చాలా హ్యూజ్ పాన్, బట్ జబర్దస్త్ పాన్. బేసిక్గా చూసారు కదా, సో కాశీకి వచ్చినప్పుడు తప్పకుండా మీరు తినాల్సింది కాశీ చాట్ బండర్లో చాటు. దాని పక్కనే ఉన్న కుబేర్ పాన్ బండర్లో పాను తప్పకుండా తినాలి, ట్రై చేయాలి, జబర్దస్త్ ఉంటుంది. అండ్ ఇలాంటి ఇంకా చాలా డీటెయిల్స్ గురించి, అంటే కాశీకి వచ్చినప్పుడు ఏం తినాలి, ఏం తిరగాలి, ఏం తినాలి, ఇవన్నిటిపైన చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కాశీలో సుమన్ టీవీ, స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.